हुजूराबाद उप एन्निकको गुलाबी दलं आपरेशन बी प्लान एंचुकुंदा टीआरएस एन्निकल स्ट्राटजी ईटलकु तेलुसु काबट्टी प्लान एनु पक्कन पेट्टिंदा ईटल कोट चुट्टू टीआरएस वेगुलु एं चेस्तुन्नारु गुलाबी पार्टी विषयालु ईटलकु लीक चेस्तुन्नदेवरु एन्निकल्लो गेलवकपोते ईटलकु जरगबोये नष्टमेंटि वाच एबीएन एक्सक्लूसिव स्टोरी హుజూరాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య జరగబోతోంది అనేకంటే ఈటలకు కేసీఆర్ కు మధ్య అంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ ఎన్నికను కేసీఆరే కోరి తెచ్చుకున్నారు ఈటల కంటే ముందు ఎంతో మంది ఎమ్మెల్యేల రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి కానీ రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత రెండే గంటల్లో అది ఆమోదం పొందింది హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సమాచారం కూడా వెళ్ళింది దీని బట్టి ఉప ఎన్నికను ఎవరు కోరుకున్నారో ఎందుకు కోరుకున్నారో ఈజీగా అర్థం అవుతుంది ఎలాగో ఉప ఎన్నిక అనివార్యమైంది కరోనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంది అది ఎప్పుడు అన్నది టిఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ తెలుసుంటుంది అందుకు అనుగుణంగానే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసుకుంటోంది ఈటల రాజేందర్ కు ఈ ఉప ఎన్నిక చావో రేవో అన్నట్టుగా ఉంది ఇన్నాళ్ళు గెలిచింది టిఆర్ఎస్ గుర్తు మీదనో కేసీఆర్ బొమ్మతోనో కాదు అని నిరూపించాలన్న భవిష్యత్తులో బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కాలన్న ఆయన గెలిచి తీరాలి 20 ఏళ్ల పాటు ఆయన టిఆర్ఎస్ లో ఉన్నారు కేసీఆర్ కు కుడి భుజంగా మెలిగారు సహజంగా టిఆర్ఎస్ ఎన్నికలను ఎలా డీల్ చేస్తుందో ఆయనకు దగ్గరగా తెలుసు మరి ముఖ్యంగా ఉప ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందో కూడా తెలుసు అందుకే టిఆర్ఎస్ ను ఢీకొట్టాలి అంటే ఎలాంటి అస్త్రాలు కావాలో వాటన్నింటిని సిద్ధం చేసుకుంటున్నారు ఈటల రాజేందర్ వ్యవహారాలను టిఆర్ఎస్ కు దగ్గరుండి లీక్ చేసే వేగులు ఆయన చుట్టే ఉన్నారట ఇటీవల ఆయన తీసుకుంటున్న ఓ ఇంటి గురించి ఈటల అలా చెప్పారో లేదో టిఆర్ఎస్ కు ఇలా తెలిసిపోయింది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత క్యాంపు కార్యాలయం మూసేశారు దీంతో ఆయనకు ఓ ఇల్లు అవసరమైంది దానికోసం రెండు మూడు చోట్ల తిరిగారు ఆయన ఎక్కడ తిరిగారో ఆ బాధ్యత ఎవరికి చెప్పారో కూడా టిఆర్ఎస్ కు ఈజీగా తెలిసిపోయింది ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు ప్రైవేట్ వేగులు కూడా ఈటల చుట్టూ ఉన్నారు ఆయన ప్రతి అడుగుని పసిగడుతున్నారు ఈ విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఇటీవల ఇంటెలిజెన్స్ పై తీవ్రంగా మండిపడ్డారు తన అనుచరులను ఎలా వేధిస్తున్నారో కూడా ఆయన అంచనా వేసుకోగలిగారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ ఏం చేస్తుందో ఏటలకు తెలుసు అందులో భాగంగానే ఆయన అనుచరులకు వేధింపులు వస్తున్నాయని అన్నారట మరోవైపు టిఆర్ఎస్ కూడా ఆయన పట్ల అత్యంత జాగృతగా వ్యవహరిస్తోంది ఇన్నాళ్ళు ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ అమలు చేస్తున్న ప్లానే కాకుండా ఈటలకు తెలియని ప్లాన్ బిని హుజూరాబాద్ లో వర్కౌట్ చేసేలా పావులు కదుపుతోంది ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికలు వేరు ఇప్పుడు జరగబోతున్న ఉప ఎన్నిక వేరు కాబట్టి ఎలాగైనా ఈటల చాప్టర్ క్లోజ్ చేయాలని భావిస్తోంది అందుకే తెర వెనుక మంత్రులకు తెలిసి ఒకటి వారికి తెలియకుండా మరొకటి కేసీఆర్ చేసుకుంటూ పోతున్నారు ఇదే సమయంలో టిఆర్ఎస్ లో ఏం జరుగుతోందో ఈటలకు ఆయన వేగులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు అందుకే ఆయన ఫేస్ యాప్ వాట్సాప్ కాల్ మాత్రమే వాడుతున్నారట ఇలా ఒకరి దగ్గర ఇంకొకరి వేగులు సమాచారం అటు ఇటు మోస్తున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నేతలు మరింత జాగృతగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది హుజూరాబాద్ పొలిటికల్ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారో కానీ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది వేగుల వల్ల లాభం ఉందో లేదో తెలియాలి అంటే ఎన్నికలు ముగియాలి దానికి చాలా సమయం ఉంది కానీ పార్టీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇది కూడా ముఖ్యమైన కోవలోకి వస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో